ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామంలోని పురాతన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా పూజలు నిర్వహించారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా తలమడుగు గ్రామానికి చెందిన నేరేల రంగాచార్య రచించిన సృజనోదయము పుస్తకాన్ని తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మీరాజేశ్వర ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ సందర్భంగా ఈ గ్రామస్తులు, గౌరవనీయులు శ్రీ రంగాచార్య గారు రాసిన సృజనోదయం పుస్తక ఆవిష్కార కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు స్థానిక సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, మా గురువు గారు 40 సంవత్సరాల ముందు మాకు చదువు చెప్పి మాకు ఈ గౌరవం ఇచ్చి మమ్మల్ని స్థాయిలో ఉంచిన పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు ముత్తల నచ్చారెడ్డి రిటైర్డ్ హెడ్మాస్టర్ గారికి ఈరోజు మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. పెద్దలు మన పిడు కృష్ణారెడ్డి గారు వేదిక మీరు మంచి కుటుంబం, రంగాచార్య గారు కానీ, శ్రీనివాచార్య గారు కానీ, కళ్యాణ్ గారు కానీ మంచి పేరున్న కుటుంబం, ఒక సాంప్రదాయ కుటుంబం. ఈ గ్రామస్తులకే కాదు, చుట్టుపక్కల ప్రతి గ్రామస్తులకు సుపరిచితులు, మంచి విద్యా కుటుంబం, మంచి అందరితోని కలిసిపోయే కుటుంబం. వారి తండ్రి గారు కూడా ఆ రోజు కవిలు కవిత్వం రాస్తుండే, సంగీతకారుడు ఉండే. అటువంటి కుటుంబంలోకి వెళ్ళి రంగాచార్య గారు ఒక ఐటీడీఏలో ఉపాధ్యాయునిగా, ఒక ఈనాడు రిపోర్టర్గా, దేవుని కాడ అయ్యగా కూడా ఎన్నో సేవలు చేసి రిటైర్డ్ అయినాక మరి ఏ ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఈ కవిత ఈ పుస్తకం రాదు, చిన్న విషయం కాదు. పుస్తకం రాయాలంటే ఎంత మేధస్సు ఉండాలా, ఎంత తెలివి ఉండాలా, ఎంత ఆలోచన ఉండాలా, ఎంత ఓపిక ఉండాలి. ఇలా 100 చిత్రాలకు 100 పద్యాలు రాసాడు. అంటే 100 చిత్రాలకు 100 పద్యాలు అంటే 100 రకాల ఇలా రాసి ఆయన మేధస్సుని నేటి యువతకు, నేటి భవిష్యత్తున్న విద్యార్థులకు పంచేటువంటి ఒక మంచి పుస్తకం. మరి ఇటువంటి కార్యక్రమాలు నేనంటే చాలా రోజుల నుంచి ఇప్పుడే చూశా. మాకు ఇంత ఆనందం చూసాం, మేము ఎన్నో కార్యక్రమాలు పాల్గొనడం కానీ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మా అదృష్టం. మరి ఈ కార్యక్రమాన్ని 2.5 గంటలు ఉన్నారు కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నా. మీరు హైదరాబాద్ పోవాలి కాబట్టి